పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో 19 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక పంచాయతీ ఏకగ్రీవం కావడంతో ఈ రోజు 18 పంచాయతీలకు ఉదయం 6:30 ఎన్నికలు ప్రారంభమైంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ బూతుల వద్ద బారులు తీరారు. కొంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకుని పనులకు యథావిధిగా వెళ్లిపోయారు. ఈ 18 పంచాయతీలోని ప్రెసిడెంట్ అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేయడానికి తాయిలాలు అందజేస్తున్నారు. ఉదయం 10 ప్రాంతంలో మండలంలోని ఎర్రగుంటపల్లి పోలింగ్ బూత్ సమీపంలో ఓ పార్టీకి చెందిన అభ్యర్థి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నాడు. ఈ విషయం గమనించిన అక్కడి పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని చింతలపూడి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతని వద్ద ఉన్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మండలంలోని ప్రగడవరం గ్రామంలో ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ బలపరిచిన అభ్యర్థికి టీడీపీ బలపరిచిన అభ్యర్థికి చెందిన వారు డబ్బులు పంపిణీ చేస్తుండగా ఒకరికొకరు ఘర్షణకు దిగారు. ఇంతలో అక్కడకు పోలీసులు చేరుకునేసరికి గొడవ సద్దుమణిగింది. సీతానగరం గ్రామ పంచాయతీలో టీడీపీ వైసీపీ అభ్యర్థులు ఒకరికొకరు ఘర్షణకు దిగారు. రేచర్ల గ్రామ పంచాయతీలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ 18 గ్రామ పంచాయతీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. దీంతో ఆయా పోలింగ్ బూత్ల వద్ద 100 మీటర్లు 144 సెక్షన్ విధించారు. దీంతో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అమ్మా